Hello viewers, how are you? Welcome to my channel Multitask Ideas. Nenu Divyasri. Nenu ee roju ee video lo meeto oka Royal Seema special recipe, snack recipe share cheskobothunnanu. Aa recipe entante alsanda vadalu. Chala crispy ga, tasty ga, chala chala baaguntayi. Itla naivedyanga pettadaniki kuda ee alsanda vadalu prepare chesukuntaru. Inka alasyam cheyakunda alsanda vadalu ela prepare chesukovalo daniki kavalsina ingredients ento chuseddama. Let's start. Alsandalu actually ila untayi. Maa side alsandalu antam, maamiga bobbarlu ani kuda antaru. Ila untayi. Okala ila unnattaithe oka sari palukuluga mixie pattukovali. Lekapothe separate ga alsandale bad laga bell laga separate ga dorukutayi. Alantivaina use chesukochu. మా సైడ్ ఎక్కువ ఇవి దొరుకుతాయి కాబట్టి నేను ఇవే యూజ్ చేస్తున్నాను అలసందల్ని. ఇప్పుడు ఈ అలసందల్ని ఒకసారి పలుకులాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా పలుకులాగా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ ఒక 2 టైమ్స్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసి కొద్ది వాటర్ వేసి ఒక 4 to 5 అవర్స్ నానబెట్టాలి. ఇలా పలుకులుగా ఉన్నప్పుడు నానబెడితే ఏమవుతుందంటే పొట్టంతా క్లీన్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 5 అవర్స్ వరకు నాననివ్వాలి. అప్పుడు అలసంద వడలు వేసుకోవడానికి నెక్స్ట్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక 5 అవర్స్ ముందుగా మనం వడల కోసం అడుగు మందంగా బాగా డీప్గా ఉన్న కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం అలసంద వడల కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. అలసందల్ని నానబెట్టాం కదా, 5 అవర్స్ బాగా నానాలి. ఈ నీళ్ళనంతా ఉంచేసి నీట్గా 1 to 3 టైమ్స్ క్లీన్ చేసుకున్నట్టయితే ఈ అలసందల పొట్టు అనేది నీట్గా పోతుంది. ఈ నీళ్ళంతా ఉంచేసుకొని క్లీన్ చేసుకుందాం అలసందల్ని. అలసందల్ని ఇలా నీట్గా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్న అలసందల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలసందల్ని అంతా మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నాను. ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నాను. వాటర్ ఒక్క చుక్క కూడా వేయలేదు, అంత ఇట్లనే ఆల్రెడీ బాగా నాన్నాయి కాబట్టి బాగా ఫైన్గా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేసుకున్నాం కదా, ఈ పేస్ట్లోకి జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న జింజర్ పీసెస్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కర్రీ లీవ్స్, కోరియాండర్ లీవ్స్. అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్. దీంట్లోకి బేకింగ్ సోడా ఏమి యాడ్ చేయము, కానీ బాగా రోస్ట్గా వస్తుంది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని. ఇలా బాగా నీట్గా చేత్తో బాగా ఇంగ్రీడియంట్స్ అంతా కలిసిలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకూడదు, థిక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అలసంద వడల బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రాయలసీమ స్పెషల్ ఇది అలసంద వడల్. ఈ వడలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బాగా హీట్ అయిపోయింది. ఈ ఆయిల్లోకి మనం జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాం. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల వడలు ఎక్కువ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయవు. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. అలసంద వడల బ్యాటర్ కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు మనము ఏదన్నా ఒక ఆయిల్ కవర్ కానీ లేకపోతే మిల్క్ కవర్ కానీ తీసుకొని ఇది చిన్నగా ఫోల్డ్ చేసుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న అలసంద వడల బ్యాటర్ ఉంది కదా. ఇలా బ్యాటర్ని తీసుకొని చిన్నగా బాల్స్ లాగా చేసుకొని ఈ కవర్ మీద పెట్టుకొని నీట్గా ఇలా వడల్లాగా మధ్యలో హోల్ పెట్టి వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి.
అట్లా ఆయిల్ లోకి ఇట్లా ఇలా వేసుకున్నాం కదా వడనంతా మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు అలానే బాయిల్ అవ్వనిద్దాం ఒక 5 నిమిషాలు బాయిల్ అయినాక నీట్గా వడలు ఇలా కదిలిస్తూ టర్న్ చేసుకోవాలి అందరూ ఇలా టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి అప్పుడే లోపల వరకు వడలు అనేది బాగా కాలుతాయి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ ఇవ్వండి ఇచ్చారా పక్కనే ఒక బెల్ ఐకాన్ వచ్చింటుంది కదా దాని మీద కూడా క్లిక్ ఇవ్వండి ఇచ్చారా సో ఇక మీద నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అప్డేట్స్ వెంటనే మీకు వస్తాయి థ్యాంక్ యూ ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసారు కదా వడలు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా రాయలసీమ స్పెషల్ రెసిపీ స్నాక్ రెసిపీ అలసంద వడలు చాలా టేస్టీగా ఉంటాయి నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి ఐ హోప్ ఈ అలసందల వడ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ బాయ్